नमस्ते నేను నిఖిల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఖిల్ ఆటోటెక్ ఫ్రెండ్స్ ఈ రోజు మనతో పాటు ఉంది హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ ప్రీవియస్ మోడల్ ప్లెజర్ తో కంపేర్ చేస్తే ఈ స్కూటర్ లో అయితే చాలా వరకు చేంజెస్ అయితే తీసుకొచ్చారు అవి ఏంటంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆటోమొబైల్ సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి అప్పుడే మీరు లేటెస్ట్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు ఫ్రెండ్స్ గా ఈ స్కూటర్ గురించి చూసినట్లయితే ప్రీవియస్ మోడల్ ప్లెజర్ తో కంపేర్ చేస్తే చాలా విషయాల్లో అయితే దీంట్లో అయితే చేంజెస్ తీసుకొచ్చారు ఇప్పుడు అవేంటో ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్కూటర్ ని స్టార్ట్ చేసి సౌండ్ ఎలా ఉందో విందాం फ्रेंड्स फ्रंट प्रोफाइल चूस प्रीवियस मॉडल प्रेजर तो चूस मन की हेडलाइट टोटल चेंजेस न्यू डिजाइन हेडलाइट इंका इंदो मन की टोटल एलईडी लाइट्स जरिए इकड़ चूस मन की मोस्ट अट्रैक्टिव मिरर्स चाला अट्रैक्टिव क्रोम फिनिश्ड मिरर्स इवे मन की फाइबर मिरर्स इच्छा नेक्स्ट मन की मेटल रॉड्स प्रोवाइड इक इन मन हेडलाइट चूस मन हेडलाइट चुट्टू क्रोम फिनिश ट्रीटमेंट प्रोवाइड जरिए ఇక్కడ చూసినట్లయితే మనకి 2 అయితే LED DRLs అయితే ఇచ్చారు ఒకసారి ఆన్ చేసి చూపిస్తా చూడండి ఈ లైట్స్ ఆన్ కావాలంటే మనం ఇంజన్ ఆన్ చేయాల్సి ఉంటుంది చూడండి లైట్స్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇక్కడ సైడ్స్ కి అయితే మనకి LED DRLs అయితే ఇచ్చారు ఇక్కడ ప్రొజెక్టెడ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ హై బీమ్ ఆన్ చేసినట్లయితే మనకి వెహికల్ లైటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ మనం లైట్ లోపల మనం గమనించినట్లయితే ప్లెజర్ బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది మనం డూమ్ చూసినట్లయితే మనకి ఫైబర్ డూమ్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం కొంచెం కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ క్లిప్ అయితే ఇచ్చారు ఇక్కడ క్రోమ్ ఫినిష్డ్ హీరో బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్ గా క్రోమ్ ట్రీట్మెంట్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మన సైడ్ చూసినట్లయితే మనకి ఇండికేటర్స్ అయితే అనిపిస్తున్నాయి ఈ స్కూటర్ లో మనకి బల్బ్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బాడీ కూడా మనకి ఫైబర్ బాడీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ సైడ్ లో చూసినట్లయితే మనకి ప్రోగ్రామ్డ్ FI అనేది స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అదే మనం లెఫ్ట్ సైడ్ లో చూసినట్లయితే ఇక్కడ i3s అని స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ చూసినట్లయితే మనకి మెటల్ ఫ్రంట్ ఫెండర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ క్రోమ్ ఫినిష్డ్ నిబ్ అయితే ఇవ్వడం జరిగింది చూడడానికి టోటల్ గా ఫ్రంట్ డిజైన్ లో స్కూటర్ అయితే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది నెక్స్ట్ ఈ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే దీని ఫ్రంట్ లో బాటమ్ లింక్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డాంపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వీల్స్ చూసినట్లయితే మనకి అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే లెఫ్ట్ ఫ్రంట్ లో మనకి బ్రేక్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఐబిఎస్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు ఐబిఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అని అర్థం ఎప్పుడైతే మనం రేర్ బ్రేక్ అప్లై చేస్తామో ఫ్రంట్ బ్రేక్ కూడా సైమల్టేనియస్ గా పడుతుంది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హీరో బ్రాండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మనం వీల్స్ అండ్ టైర్స్ విషయానికి వస్తే ఈ స్కూటర్ ఫ్రంట్ లో మనకి 90/100 10 సైజ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ వీల్స్ విషయానికి వస్తే మనకి 10 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ మనం సెంటర్ భాగంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ పైన వచ్చేసి మనకి కన్సోల్ కనిపిస్తుంది కన్సోల్ గురించి డీటెయిల్ గా లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ కీ స్లాట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఓన్లీ మనకి లాక్ అండ్ అన్లాక్ హ్యాండిల్ లాక్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి 2 పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు స్టోరేజ్ కోసం బాటిల్స్ గానీ ఏమైనా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు యుఎస్బి చార్జింగ్ పోర్ట్ అయితే దీనికి క్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్కూటర్ ఇన్నర్ ప్యానల్ చూసినట్లయితే టోటల్ గా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూస్ చేశారు ఇక్కడ చూసినట్లయితే మనకు కాల్ పెట్టుకోనికి ఎనఫ్ స్పేస్ అయితే ఇచ్చారు ఒకసారి కూర్చొని చూపిస్తా చూడండి చూడండి స్పేస్ అయితే కంఫర్టబుల్ ఉంది నెక్స్ట్ ఇట్ సైడ్ చూసినట్లయితే మనకి లగేజ్ కోసం ఒక హుక్ ఇవ్వడం జరిగింది దీనిపైన మనకి మ్యాట్ కూడా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి పిలియన్ ఫుటర్స్ అయితే ఇచ్చారు రబ్బర్ ఫినిష్డ్ ఫోల్డబుల్ పిలియన్ ఫుటర్స్ అయితే ఇస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఈ స్కూటర్ మనకి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ తో అయితే వస్తుంది సైడ్ స్టాండ్ వేసి ఉంటే ఇంజన్ అనేది స్టార్ట్ అవ్వదు ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ స్కూటర్ ఇంజన్ విషయానికి వస్తే ఇందులో మనకి 110.9 సీసీ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే యూస్ చేశారు ఈ ఇంజన్ మనకి 6 కిలో వాట్స్ మాక్సిమం పవర్ ని ఇంకా 8.7 న్యూటన్ మీటర్ మాక్సిమం టార్క్ ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కిక్ స్టార్ట్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ ఈ స్కూటర్ రేస్ సస్పెన్షన్ విషయానికి వస్తే దీని రేర్ లో మనకి స్వింగ్ ఆర్మ్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డాంపర్స్ అయితే యూస్ చేయడం జరిగింది ఈ స్కూటర్ బాడీ చూసినట్లయితే మనకి ఇక్కడ క్రోమ్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ప్లెజర్ ప్లస్ అని క్రోమ్ ఫినిష్డ్ 3D ఆమ్లం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రాబ్ రైల్స్ తో పాటు ఇక్కడ పిలియన్ సపోర్ట్ కోసం ఒక సీట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ మనం ఈ స్కూటర్ రేట్ ప్రొఫైల్ చూసినట్లయితే మనకి రేర్ లో
హాలోజన్ బల్బ్ టెయిల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ చూసానికి సేమ్ ఎల్ఈడి టైప్ లోనే ఉంది. ఒకసారి కింది నుంచి చూపిస్తే చూడండి, ఇక్కడ చూసినట్టు మీకు క్లారిటీగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి హాలోజన్ బల్బ్ టెయిల్ ల్యాంప్ అయితే ఇచ్చారు, ఇంకా హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం సైలెన్సర్ చూసినట్టయితే మనకి ఇక్కడ క్రోమ్ ఫినిష్ సైలెన్సర్ గార్డ్ అయితే ఇచ్చారు, చూడడానికి చాలా ప్రీమియం గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ రేర్ వీల్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ అండ్ రేర్ లో సేమ్ సైజ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు, దట్ ఈస్ 90/100 10 సైజ్ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఈ స్కూటర్ లో మనకి ఫ్రంట్ అండ్ రేర్ లో డ్రమ్ బ్రేక్ అయితే యూజ్ చేశారు, దట్ ఈస్ 130mm డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ప్లెజర్ హ్యాండిల్ విషయానికి వస్తే మనకి రేర్ బ్రేక్ లివర్, హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇండికేటర్ బటన్, హార్న్ బటన్ అయితే ఇచ్చారు, హార్న్ సౌండ్ వినండి ఒకసారి. అదే రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకి i3s బటన్ అయితే ఇచ్చారు. ఈ బటన్ ఇలా యూజ్ అవుతుందంటే మనం ఇంజిన్ ఆన్లో ఉండి ట్రాఫిక్లో ఆగి ఉంటే ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడైతే మనం బ్రేక్ పట్టుకొని ఎక్సలేటర్ ఇస్తామో ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. దీనివల్ల చాలా వరకు మళ్ళీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ చూసినట్లయితే మనకి ఫ్రంట్ బ్రేక్ లివర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ స్కూటర్ కన్సోల్ విషయానికి వస్తే ఇందులో మనకి అనలాగ్ స్పీడోమీటర్, డిజిటల్ ఓడోమీటర్, ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్. ఈ స్కూటర్ని మనం మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడైతే మనకి బ్లూటూత్ కనెక్షన్ అయితే చూపిస్తుంది, ఇంకా మిస్డ్ కాల్ అలర్ట్, బ్యాటరీ అలర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కాల్ అలర్ట్, ఇంకా మెసేజ్ అలర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఇచ్చారు, లో ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇక్కడ i3s లైటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అదే రైట్ సైడ్లో చూసినట్లయితే మనకి ఇంజిన్ వార్నింగ్ ఇండికేటర్ అయితే ఇచ్చారు, హై బీమ్ లో బీమ్ లైట్ అయితే ఇచ్చారు, ఇంకా ఇండికేటర్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్కూటర్ డైమెన్షన్కి వస్తే ఇది 1769mm లెంత్ అయితే ఉంటుంది, 704mm విడ్త్ అయితే ఉంటుంది, 1161mm హైట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ స్కూటర్ వీల్ బేస్ విషయానికి వస్తే ఇది 1238mm వీల్ బేస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఇది 155mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం టెయిల్ ల్యాంప్ పైన చూసినట్లయితే ఇక్కడ కీ స్లాట్ అయితే ఇచ్చారు, దీన్ని యూజ్ చేసి మనం అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఓపెన్ చేయవచ్చు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూయల్ లైట్ అయితే ఇచ్చారు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్లయితే ఈ స్కూటర్కి మనకి 4.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం బూట్ చూసినట్లయితే బూట్ లో కూడా మనకి లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి టూల్ కిట్ అయితే ఇచ్చారు, ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ గురించి టోటల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ స్కూటర్ మైలేజ్ విషయానికి వస్తే ఇది 52-55 మైలేజ్ అయితే ఇస్తుంది. ఇంకా కలర్, ఈ స్కూటర్ కలర్స్ విషయానికి వస్తే ఇదైతే 3-4 కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ కలర్స్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. నెక్స్ట్ స్కూటర్ ప్రైస్ విషయానికి వస్తే ఈ స్కూటర్ వచ్చేసి మనకి 92,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. ఒకవేళ ఈ స్కూటర్ మీరు తీసుకోవాలనుకుంటే వెంటనే నల్గొండ ఉన్న వెంకటరమణ హీరో షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సార్ చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.